ఏపీలో ఒకటి సంస్థ నిరుపేదల్ని నిత్యం ఆదుకొని చాలా చిన్నతనం నుంచి రాజకీయంగా ఆర్థికంగా సామాజికంగా దినదిన అభివృద్ధి చెంది సమాజంలో తనకంటూ ఒక గుర్తింపు తెచ్చుకొని 10 మందికి ఉపయోగపడాలనే ఒక నిర్ణయంతో చిన్న తరహా పరిశ్రమను ఏర్పాటు చేసి వందలాది మంది కార్మికులకు ఉపాధి అవకాశాలు కల్పిస్తూ నేటికి సమాజ సేవ కోసం నిరంతరం కృషి చేస్తున్న బుద్ధరాజు శివాజీ రాజు గారు ఈరోజు మన స్టూడియోలో ఉన్నారు. శివాజీ రాజు గారు నమస్కారం సార్. సార్, రాష్ట్ర రాజకీయాలు, ప్రస్తుత రాష్ట్ర పరిస్థితులు, ప్రజా ప్రయోజనాలు గతానికి ఇప్పటికీ పోల్చి చూసినట్లయితే ఏ విధంగా అనిపిస్తుందండి? ఇప్పుడు యాక్చువల్గా రాష్ట్రం విడిపోయిన తర్వాత దురదృష్టకరమైన పరిస్థితుల్లోనే విడిపోయాం. కానీ అదృష్టం ఏంటంటే రెండు రాష్ట్రాలు తెలుగు ప్రజలు అవటం, అదేవిధంగా పరిపాలన పరంగా రెండు పార్టీలు మారటం, కొంచెం ఆర్థిక పరిస్థితి కొంచెం లోటు ఇబ్బందులు గత ప్రభుత్వం కానీ ఇప్పుడు ప్రభుత్వం కానీ ఆర్థిక పరిస్థితుల్లో ప్రజలు కానీ ప్రభుత్వాలు కానీ కొంచెం క్లిష్ట పరిస్థితుల్లోనే ఉన్నామని అని అనిపిస్తుంది. ఇంకో రకమైన సంతోషకరమైన విషయం ఏంటంటే తెలంగాణలో ఉన్న మన తెలుగు ప్రజలందరూ కూడా మంచి ఉన్నతమైన స్థానాలకి ఇక్కడ నుంచి ఇంతకుముందు వెళ్ళి సెటిలర్స్గా ఎవరైతే ఉన్నారో వాళ్ళందరూ కూడా మంచి కంఫర్ట్గా ఉన్నారు, వారందరూ కూడా సంతోషంగా ఉన్నారని అనిపిస్తుంది. సో ఆ విధంగా కొంచెం మనకి దురదృష్టకరమైన రాబోయే రోజుల్లో ఖచ్చితంగా మనకు కూడా మంచి ఆశజనకంగా ఉండొచ్చామని నా అభిప్రాయం. ఉపాధి అవకాశాలు ఏమైనా మెరుగుపడ్డాయనుకుంటున్నారా? ఉపాధి అవకాశాలు కొన్ని వస్తున్నాయండి. కొంచెం ఈ 2-3 సంవత్సరాల్లో మనం కరోనాతో కొంచెం చాలా ఇబ్బందికరంగా మొత్తం రాష్ట్రమే కాదు దేశం అన్న అన్ని ప్రపంచం అంతా కూడా ఇబ్బందులు పడుతున్నాయి. సో అందువల్ల రాబోయే రోజుల్లో ఇవన్నీ వైరస్లన్నీ కొంచెం క్లియర్ అయిపోతే ఖచ్చితంగా మన రాష్ట్రానికి మంచి రోజులు ఏదో ఒక రకంగా మంచి జరుగుతుందని ఆశిస్తున్నాను. ఈ వైరస్ల వల్ల ఈ మధ్య కాలంలో వ్యాపారస్తులు ఏమైనా ఇబ్బంది పడ్డారా? ఖచ్చితంగా అన్ని రకాలు ఎటువంటి ఇబ్బంది పడ్డారు? వ్యాపార పరంగా అవ్వచ్చు, చదువు పరంగా అవ్వచ్చు, అలాగే అన్ని రకాలు. కానీ మంచి ఎంతోమంది ఆత్మీయుల్ని కోల్పోయాం. అది ఖచ్చితంగా రాష్ట్ర ఆర్థిక పరిస్థితి మీద కానీ ప్రజల యొక్క జీవన విధానంలో కానీ ఖచ్చితంగా చాలా బాధాకరమైన విషయం ఇది. ఈ 2-3 తరాల వారు చూడలేని ఎన్నో ఇబ్బందులు ఎదుర్కోవడం జరుగుతుంది. సో తొందరగా భగవంతుడు వీటి నుంచి విముక్తి కలిగించాలని మనస్ఫూర్తి కోరుకున్నాం. ఇప్పుడు థర్డ్ వేవ్ వచ్చిందని అనుకుంటున్నారు. ప్రభుత్వాలు కూడా చేస్తుంది, కరోనా వైరస్ పెరిగింది అని వచ్చింది. ప్రస్తుత వాతావరణం ఎలా ఉందండి? ఇంకా 2-3 నెలల్లో కొంచెం దీని యొక్క విషయం ఎలా ఉందో, ఒక ఈ నెలాఖరికి ఉందో తెలుస్తుంది. కానీ ఇదివరకు అంత ప్రాణాపాయం కొంచెం తగ్గింది. ప్రభుత్వాలు కూడా వెంటనే దానికి కావాల్సిన విధానాలు పరిష్కారాలు తీసుకోవడం జరుగుతుంది. ముఖ్యంగా కంపల్సరీ ఇప్పుడు మాస్క్ లేకుండా నేను మాట్లాడటం మీరు మాట్లాడటమే అది ప్రమాదాన్ని కొని తెచ్చే అవకాశం ఉంటుంది. కాబట్టి ఆ విషయాల మీద కొంచెం ఎక్కువగా అవగాహన చేసుకుని కొంచెం మాస్కులు శానిటైజర్లు దగ్గరగా పెట్టుకుని ఎక్కువగా మనం వాడుకుంటే మంచిదండి. ఆంధ్రప్రదేశ్లో ఆర్థిక రాజధానిగా దినదిన అభివృద్ధి చెందుతున్న విశాఖ నగరం ప్రస్తుత వాతావరణంలో ఇది అభివృద్ధి చెందుతుందా, అభివృద్ధి ఆగిపోయిందని మీరు అనుకుంటున్నారా? విశాఖపట్నం అనేది ఎప్పటికప్పుడు దినదిన అభివృద్ధి చెందే విశాఖపట్నమేనండి. సో దీన్ని ఎవరు ఆపలేరు. కాకపోతే కొంచెం ఈ ఆర్థిక పరిస్థితులు కరోనా పరిస్థితుల వల్ల కొంత స్లో అయింది తప్ప విశాఖపట్నం గ్రోత్ బాగుంటుందండి. దానికైతే ఇబ్బంది ఏం లేదని నేను నా అభిప్రాయం. అలాగే డెవలప్మెంట్కి ఈ మధ్య టూరిజం డెవలప్మెంట్లో కానీ ఎక్స్పెన్షన్స్ కానీ రోడ్స్ అండ్ ఇవన్నీ విషయంలో కానీ స్మార్ట్ సిటీగా కూడా విశాఖపట్నం రావటంలో కానీ సో అన్ని విషయాల్లోనే అధికారులు కానీ ప్రభుత్వాలు కానీ ఇప్పుడు కూడా విశాఖపట్నాన్ని ఒక దత్తత నగరం కిందే తీసుకుంటున్నారని నా అభిప్రాయం. అంటే ఐటీ హబ్గా అభివృద్ధి చెందవలసిన నగరం ఇంకా వెనకబడిపోవడానికి కారణాలు కొన్ని వాతావరణ పరిస్థితులు అండి. ఇన్ఫ్రాస్ట్రక్చర్ కానీ అండ్ కొన్ని ట్రాన్స్పోర్టేషన్ విషయాల్లో కానీ సెంటర్గా ఉన్న కొన్ని కొన్ని హైదరాబాద్కి బెంగళూరుకున్న సౌకర్యాల్లో కొంచెం మనకి తక్కువగా ఉన్నాయి.
సో అలాగే శాలరీస్ అదర్ విషయాల్లో కూడా కొంచెం విశాఖపట్నం నెమ్మదిగా అది కూడా డెవలప్ అయితే ఖచ్చితంగా ఇంకా మంచి ముందుకైన స్థానం లభించే అవకాశం ఉంటుందండి. ప్రభుత్వ రంగ సంస్థలు ప్రైవేట్ పరం అవుతున్నాయి కదా, దాని మీద మీరు ఏమంటారు? ఇది చాలా పెద్ద విషయం అండి. యాక్చువల్గా ఈరోజు జరుగుతున్న పరిస్థితులు కొన్ని రకాల ప్రైవేట్ పరం ప్రభుత్వ పరం అనే విషయాల్లో దురదృష్టకరమైన విషయం ఏంటంటే మన యొక్క ప్రజల యొక్క అభిప్రాయాలు భావాలు రకరకాలుగా ఉండటమేనండి. ఎలాగంటే అంటే ఇది కరెక్టో కాదో నాకు తెలియదు కానీ అందరిలోని మనసులో ఏర్పడే అభిప్రాయం ఏంటంటే ప్రభుత్వ రంగ సంస్థలు ఏదైతే ఉన్నాయో ప్రభుత్వ రంగ సంస్థలు నష్టాలు ఎందుకు జరుగుతున్నాయి, ముఖ్యమైన పరిస్థితి అది నష్టాలు ఎందుకు వెళ్లాల్సి వస్తుంది అనేది దాని గురించి ఒకసారి మనం ఆలోచించుకోవాల్సింది. అసలు ప్రభుత్వ రంగ సంస్థల్లో ఎందువల్ల వెనుకబడి ఉన్నాయి అనేది కూడా కొంచెం ఆలోచించుకుంటే యాక్చువల్గా ప్రభుత్వ రంగ సంస్థల్లో ప్రజలు కానీ ప్రభుత్వ అధికారులు కానీ పొలిటికల్గా రాజకీయ నాయకులు కానీ వారి యొక్క బెనిఫిట్స్ ఎవరైతే పొందుతున్నారో ఎవరైతే ప్రభుత్వ పరంగా లాభాలు కానీ మంచి ఉద్యోగాలు కానీ ఇంకొకటి కానీ ఇంకోటి కానీ ఏదైతే పొందుతున్నారో వారందరికీ ప్రభుత్వ రంగ సంస్థలు ప్రభుత్వ రంగ విద్యాలయాలు ప్రభుత్వ రంగ ఆసుపత్రులు ప్రభుత్వ రంగ మొబైల్ కానీ ఇంకోటి కానీ ఇంకోటి కానీ వారు దాన్ని ఆర్టీసీ కానీ ఇలాంటివన్నీ వారి అందుబాటులో ఉండి వారే దాంట్లో ఉంటే ఇప్పుడు సీఎం గారు క్యాడర్ ఒకటి, మినిస్టర్ గారి క్యాడర్ ఒకటి, ఎమ్మెల్యే గారి క్యాడర్ ఒకటి, సో దాని విధానంలోనే ప్రభుత్వ అధికారులు కానీ లేదంటే దాని తగ్గట్టు కానీ ప్రజల గవర్నమెంట్ ఉద్యోగస్తుల విధానంలో కానీ దాని విధంగానే ఆ ప్రభుత్వ సంస్థలు సంబంధించిన విద్యాలయాలు హాస్పిటల్స్ అలాగే దానికి సంబంధించిన మనం ఫోన్ మాడుతున్నాం, బిఎస్ఎన్ఎల్ ఉంది, ఆర్టీసీ బస్సులు ఉన్నాయి, అలాగే గవర్నమెంట్ సంబంధించిన ఆ క్యాడర్ ప్రకారం గవర్నమెంట్ కనుక రన్ చేస్తూ వాళ్ళు కూడా అందులో కనుక ప్రవేశాలు అందులోనే ఉంటే వాటి యొక్క భవిష్యత్తు అద్భుతంగా ఉంటుందండి. ఆంధ్రప్రదేశ్కి ప్రత్యేక హోదా ఇచ్చినట్లయితే ఈరోజు రాష్ట్రం ఎలాగుండేది? ఇవ్వలేదు కనుక ఈ పరిస్థితులకు గల కారణాలు. ప్రత్యేక హోదా అనేది ఇప్పుడు ఇచ్చిన మాట మాట ఇచ్చిన మాట వాస్తవం, అది వస్తే ఖచ్చితంగా ఆంధ్రప్రదేశ్ అభివృద్ధి చెందేది. దానికి తగ్గట్టు కాకుండా కూడా ఫండ్ కూడా అప్పుడు ఇస్తున్నారు ఇచ్చారు అని చెప్పి నాకు కొంచెం తెలుసుకున్న విషయం. సో ఏ విధంగా అయినా అభివృద్ధి అనేది ప్రత్యేక హోదా వల్ల కొంచెం ఎక్కువ ఉంటుంది, ఆ విధంగానే మనం రాష్ట్రం గ్యారంటీగా బాగుండేదండి. అధికార వికేంద్రీకరణ అంటే రాష్ట్రాన్ని ఒక మూడు భాగాలుగా చేసి విశాఖపట్నం, అమరావతి, కొర్నూలు మూడు రాజధానిగా, అంటే శాసన రాజధాని కానివ్వండి, న్యాయ రాజధాని కానివ్వండి, ఆర్థిక రాజధాని కానివ్వండి, ఇవి ఈ విధంగా చేయడం వల్ల అభివృద్ధి నేర్చుకునే అవకాశాలు ఏమైనా ఉన్నాయంటారా? మొదటి నుంచి మనం చేసుకున్న దురదృష్టం ఏంటంటేనండి, ఆంధ్రప్రదేశ్లో హైదరాబాద్ని సికింద్రాబాద్ని చాలా ఎంతో పెద్ద స్థానానికి పరిస్థితులకి అక్కడ ఉన్న వాతావరణాల ప్రకారం అక్కడ ఉన్న ఉద్యోగ వ్యాపార ప్రకారం బాగా డెవలప్మెంట్ అయ్యింది. అదే టైంలో అటు చిత్తూరు కానీ విజయవాడ కానీ విశాఖపట్నం కానీ మధ్యలో ఇంకేదైనా పెద్ద ఊరు నెల్లూరు అటు లేదా ఈస్ట్ వెస్ట్లో కూడా ఈ రకమైన డెవలప్మెంట్ కనుక చేస్తుంటే ఖచ్చితంగా ఈరోజు మీరు అన్నట్టు అధికార వికేంద్రీకరణ అవ్వచ్చు లేదంటే ఒకటి పై నుండి ఒకటి తగ్గిపోయే పరిస్థితులు అయితే ఉండకపోవచ్చు అని నా అభిప్రాయం. పరిపాలన పరంగా అవ్వచ్చు లేదంటే డెవలప్మెంట్ పర్పస్ అవ్వచ్చు, ఒక్కొక్కరిది ఒక్కొక్క అభిప్రాయాల్లో ఉన్నారు. ఏదైనా అన్ని నగరాలు సమానంగా అవ్వకపోయినా అట్లీస్ట్ 1/1 ఒక్కొక్క దాంట్లో ఒక్కొక్క, ఇప్పుడు విశాఖపట్నం ఉందండి, టూరిస్ట్ హబ్ కింద చేయొచ్చు, టూరిజం డెవలప్మెంట్ మీద విశాఖపట్నం అద్భుతంగా తీసుకురావచ్చు. అలాగే చిత్తూరు అండ్ అటు సైడు మనం బెంగళూరు కల్చరు ప్లస్ క్లైమేట్ కానీ హైదరాబాద్ క్లైమేట్ కొంత ఎక్కువగా ఉంటుంది, అలాంటి చోట ఇంకొక ఐటి కానీ ఎక్స్వైజెడ్ ఏదైనా మంచి లైన్ చూసుకోవచ్చు. అలాగే విజయవాడ, కర్నూలు కూడా మీరు అన్నట్టు ఆల్మోస్ట్ హైదరాబాద్కి దగ్గరగా ఉంటుంది. ఇలాగ మొత్తం విజయవాడ అనేది ఆల్రెడీ ఒక విజయవాడ గుంటూరు అనేది ట్విన్ సిటీస్ కింద ఉంటాయండి. సో అలాగా డెవలప్ చేసుకుంటే అసలు ఈ వాటికి మరి మంచి పరిస్థితిలోకి వెళ్తాను, రకరకాల కారణాలు వల్ల కొంచెం అందరం ఇబ్బంది పడుతున్నాం. విశాఖపట్నం పరిపాలన రాజధానిగా ఒకవేళ ఏర్పడితే ఉత్తరాంధ్ర జిల్లాలు అభివృద్ధి నేర్చుకుంటాయండి, గ్యారంటీ నేర్చుకుంటాయండి. ఇప్పుడు రాజధాని ఎక్కడైతే ఉంటుందో
అక్కడ పరిపాలన ఉన్నప్పుడు అందరి డెవలప్మెంట్స్ అన్నీ ఉంటాయి. అది కామన్గా అది ఇప్పుడు ఉన్న పరిస్థితులు బాగానే ఉంటుంది. కానీ ఈ రాజకీయాలకు సంబంధించిన విషయాల్లో ఎవరి అభిప్రాయాలు వాళ్ళకు ఉంటాయి కాబట్టి నేను దాని గురించి ఒక సామాన్యుడిగా దాని గురించి నేను స్పందించలేను. విశాఖ నగరంలో ఉపాధి అవకాశాలు రాను రాను పెరుగుతున్నాయి అనుకుంటున్నారా, తగ్గుతున్నాయి అనుకుంటున్నారా? పెరగాలని కోరుకుంటున్నాను. ప్రస్తుత వాతావరణం మీకు ఎలా అనిపిస్తుంది? ఈ డెవలప్మెంట్ సాఫ్ట్వేర్ వచ్చిన టూరిజం పెరిగినా ఖచ్చితంగా పెరుగుతుంది, పెరిగే అవకాశాలు ఉన్నాయి. దేశ రాజకీయాల్లో లేకపోతే మన రాష్ట్ర రాజకీయాల్లో రాబోయే 2024 ఎన్నికలు ఏ పార్టీల మధ్య ప్రభావం ఎక్కువగా ఉంటుందని మీరు అనుకుంటున్నారు? ఇప్పుడున్న పరిస్థితుల్లో ఎవరు పందే వారికి ఉంది, ఎవరి ఆలోచనలకు ఉంది కాబట్టి ఇంకా చాలా టైం ఉంది దానికి. దాని తర్వాత మనం అప్పుడు పరిస్థితిని బట్టి రాజకీయాలు మారుతూ ఉంటాయి. ఇప్పుడున్న పరిస్థితులు ఎవరు ఏం చేయలేమండి, ఇలాగే కొన్నాళ్ళు నడిస్తే కానీ మనం ఏం చెప్పలేము. రాష్ట్ర ఆర్థిక ప్రయోజనాలు ఏ విధంగా ఉన్నాయని అనుకుంటున్నారు మీరు? కరోనా వల్ల 2-3 సంవత్సరాల నుంచి కొంచెం అందరం అన్ని రకాలుగా అన్ని రంగాల్లోని ఇబ్బందులు ఎదుర్కొంటున్నారు, ఒక రంగం అని కాదు. సో అందువల్ల ఈ కరోనా పూర్తిగా తొలగిపోయే వరకు కూడా ఆర్థికపరమైన పరిస్థితులు అన్ని చోట్ల కొంచెం ఇబ్బందికరంగానే ఉంటున్నాయి. సో అది ఎవరు ఏం చేయలేని పరిస్థితి. అంటే చిన్న తరహా పరిశ్రమలు రావాల్సిన దీనికి అసలు ఎందుకు ప్రభుత్వం ప్రోత్సహించట్లేదు? పరిశ్రమ అసలు ఏది రావట్లేదంటే ఇప్పుడు డెవలప్మెంట్ చేయడానికి కానీ ఈ పరిస్థితుల్లో రమ్మంటానికి కానీ రావడానికి కానీ ఉన్న ఆస్కారం ఇవి కరోనా 2 సంవత్సరాల్లో మనం ఏం ఎక్స్ప్లెయిన్ చేయలేమండి. దాని గురించి ఎవరికైనా 1-3 సంవత్సరాలు ఒక ప్రాజెక్ట్ పెట్టాలంటే కంప్లీట్ చేయడానికి పరిస్థితులు సహకరించట్లేదు. సో అన్ని పరిస్థితులు ఈ సంవత్సరంతో కరోనా కానీ ఇంకో వైరస్ కానీ ఆగిపోతాయని అంటున్నారు. ఖచ్చితంగా మంచి భవిష్యత్తు ఉంటుందని అనుకుంటున్నాను నేను. ఇన్ ఫ్యూచర్లో విశాఖపట్నానికి అంటే విశాఖపట్నం నగరానికి ఏ కంపెనీలు అంటే ఫార్మసీ కానివ్వండి లేకపోతే ఐటీ హబ్ కానివ్వండి ఇండస్ట్రియల్ పరంగా లేదు ఇంకోటి ఏవైతే ఎక్కువగా ముగ్గు చూపెట్టే అంటే వైజాగ్ టూరిజం అండి. యాక్చువల్గా వైజాగ్కి కావాల్సిన ఏం ఎక్కువ సోర్స్ టూరిజం అండి. టూరిజానికి కావాల్సిన అన్ని అర్హతలు విశాఖపట్నానికి ఉన్నాయి. అలాగే హెల్త్ సిటీ ఉంది, అలాగే ఇండస్ట్రియల్ పార్క్ ఉంది. ఏది అచ్యుతాపురం ఎస్సీజెడ్ తర్వాత ఫార్మా కంపెనీకి సంబంధించిన ఏరియాలన్నీ అన్ని రకాలు కానీ ఇక్కడ సోర్సెస్ ఉందండి. సో దాన్ని మనం జాగ్రత్తగా వాడుకుంటే ఖచ్చితంగా విశాఖపట్నంలో ఒక అద్భుతమైన నగరం కింద మనం రాబోయే తరాల వాళ్ళు చూడగలుగుతారు, పిల్లలకు కూడా మంచి భవిష్యత్తు దొరికే అవకాశం ఉంటుందండి. విశాఖ నగరంలో యువతకు మీరు ఇచ్చే సందేశం? యువతకు నేను ఇచ్చే అంత పెద్ద సందేశం నేనేమి ఇవ్వలేను కానండి. కాకపోతే రాజకీయాలకు వచ్చేసరికి ఏదైతే మనం అది పనికిరావు ఇది అది అని అనుకుంటున్నామో అందులో ఒక ఒక మంచి వాతావరణం వస్తే బాగుంటుందని నా అభిప్రాయం. ఎలాగంటే ఈరోజు ఎలక్షన్ అంటే డబ్బులతో కూడుకున్న వ్యవహారం కింద అయిపోయింది. ఎలక్షన్ అంటే డబ్బులే కాదు, అది దానికన్నా విలువైన వ్యక్తులు ఆ ఏరియాలో ఉన్న బాగా ప్రజలకి దగ్గరగా అనుబంధంగా ఉన్న వ్యక్తులతో కూడుకున్న రాజకీయ నాయకులుగా తయారైతే మంచిదని నా అభిప్రాయం. అప్పుడేమవుతుందంటే ఈ ఏరియాలో ఇతను నుంచోవాలి అనుకుంటే అతను ఇంకో నుంచోవాలనుకుంటే వాళ్ళని వీళ్ళందరినీ సొంతంగా పెట్టి వారి యొక్క అభిప్రాయాలని వారికి వారి ఏదైతే నియోజకవర్గం ఉందో వాళ్ళ ఏరియాలో మంచి చెడ్డలు అన్ని విషయాలు పూర్తిగా స్పష్టంగా వాళ్ళ ద్వారా తెలుసుకోగలిగి వాళ్ళ ద్వారా ఆ డెవలప్మెంట్ చేయగలుగుతాం అనే మాటలు డిబేట్స్ కింద పెట్టగలిగి అలాగే ఎలక్షన్ అంటే ఈ క్యాన్వర్సింగ్ ఈ డబ్బులు పంచడం ఇదే అనే పద్ధతి కాకుండా ఆ నియోజకవర్గానికి సంబంధించిన ప్రజలతో మమేకమయ్యే నాయకులు ఎవరైతే మంచి మనుషులు దొరుకుతారో వాళ్ళని ఎన్నుకునే ఒక మంచి సాంప్రదాయం వచ్చిన రోజు ఇంకా ఖర్చు అంటే తప్పదు అనుకోండి. కానీ ఈ సాంప్రదాయం డబ్బులతోనే కాదు క్యాన్వర్సింగ్తోనే కాదు వాళ్ళ ప్రజలకు ఏమైతే చేయగలుగుతారని ఓపెన్ డిబేట్స్ ఒక స్పష్టమైన ఒక కమిట్మెంట్ అండ్ అగ్రిమెంట్తో వాళ్ళ దగ్గర ప్రజలు తీసుకున్న రోజు ఎవరైతే ప్రజలు మాకు డబ్బులు వద్దు అనే వ్యతిరేకత పెరిగిన రోజు ఒక మంచి సమాజం వస్తుంది. కానీ అది ఇప్పుడున్న పరిస్థితుల్లో కనిపించట్లేదు. ఇప్పటికైనా యువత అందరూ కొత్త తరం వాళ్ళు చదువుకోవటం ఎక్కడికో విదేశాలకు వెళ్ళిపోవటమే కాకుండా
మన ప్రజలు మన మనతో పాటు బతుకుతున్న సామాజికంగా ఉన్న ఆర్థికంగా సామాజిక పరిస్థితులను కూడా అర్థం చేసుకుని వారిలో కూడా మీరు కనుక కొంచెం చైతన్యపరిచి వాళ్ళని కూడా ఒక మంచి రాజకీయాలు అంటే ఇప్పుడు సినిమా బిజినెస్ ఇండస్ట్రీ ఎలా అయిపోయిందో రాజకీయాలు కూడా ఇంత డబ్బులు ఖర్చు పెట్టాం కాబట్టి ఇంత నేను వెనక్కి తీసుకోవాలి ఈ విధంగా రావాలనే దృక్పథం మారాలి అంటే తీసుకునే వాళ్ళు డబ్బులు తీసుకోకుండా ఉంటే ఈ పరిష్కారం దొరుకుతుంది. మంచి యొక్క ఆదర్శాలు ఉన్న యువత ఇందులో కూడా దృష్టి పెట్టి మీరు ఒక మంచి నాయకులను కూడా ఎన్నుకోగలిగిన రోజు మనం ఆంధ్రప్రదేశ్ రాష్ట్రమే కాదు ప్రపంచం అంతా మన భారతదేశం అంతా అద్భుతంగా ఉంటుంది నా అభిప్రాయం. సార్, మొదటి నుంచి అంటే ఉభయ రాష్ట్రాలు తెలంగాణ ఆంధ్రప్రదేశ్ ఉమ్మడి రాష్ట్రంగా ఉన్నప్పుడు కానివ్వండి, లేకపోతే ఇటుపోయిన తర్వాత కానివ్వండి, ఎప్పుడు కూడా రాయలసీమ నుంచే ముఖ్యమంత్రిగా నాయకులు ఎదుగుతున్నారు. అసలు మన ఉత్తరాంధ్ర జిల్లాల నుంచి ఒక వ్యక్తి ఆ స్థాయి ఎదగకపోవడానికి కారణం ప్రయత్నాలు లేక, లేకపోతే ఆ యొక్క క్యాబుల్ లేని పర్సన్స్ ఇక్కడ ఏమి లేరా? అంటే మొదటి నుంచి రాయలసీమ సంబంధించిన ప్రజల వాతావరణం అక్కడ ఉన్న పరిస్థితులు వాళ్ళలో మరి ఏముందో తెలియదు, కానీ ధైర్యం మాట స్పష్టంగా ధైర్యంగా మాట్లాడే విధానంలో కానీ వాళ్ళ యొక్క రాజకీయంగా మొదటి నుంచి వాళ్ళ తరాలు ముందు తరాలు వారు కూడా రాజకీయ వాతావరణంలో ముందు నుంచి ఉండటం, అలాగే అక్కడ హైదరాబాదు రాయలసీమ అటు బెంగళూరు అన్ని చోట్ల వాళ్ళు మింగిల్ అయ్యి కలిసి ఉండే వాతావరణంతో వాళ్ళు రాజకీయంగా భవిష్యత్తు ముందు నుంచి ఏర్పడడం జరుగుతుంది. కాబట్టి వాళ్ళు ఎక్కువగా ఈ వాతావరణం రాజకీయ వాతావరణంలో ఉన్నారనేమో అనిపిస్తుంది అండి నాకు. అంటే ఆ రాజకీయ వాతావరణం బట్టి అలా స్థాయి అంటే ఆ ధైర్యం ముఖ్యంగా అటు ఎవరైనా ఇప్పుడు చంద్రబాబు నాయుడు గారు వచ్చినా జగన్మోహన్ రెడ్డి గారు వచ్చినా రాజశేఖర రెడ్డి గారు వచ్చినా అంతకుముందు ముఖ్యమంత్రులు ఎవరున్నా కూడా వారిలో ఒక ఒక ఏదైనా కమిట్మెంటు ధైర్యం దమ్ము అవన్నీ ఎక్కువగా వాళ్ళకు ఉండి వాళ్ళు దాన్ని ఎస్టాబ్లిష్ చేసుకుంటూ జరుగుతుంది. అలాగే మన దాంట్లో కూడా ఒక మంచి నాయకులు ఉన్నారండి, లేక ఏం కాదు, కానీ ముఖ్యమంత్రి స్థాయి వ్యక్తి వరకు వెళ్ళటానికి మనం మన పివి నరసింహరావు గారు ఎక్కడి నుంచి అలా వెళ్ళారు, అలాగే విజయవాడ నుంచి కూడా ఒక ఆయన అయ్యారు, అలా ఉన్నారండి. అంటే మెజారిటీ వాళ్ళు ఉన్నారు, అంతే తేడా. అంటే రాజకీయం పూర్తి స్థాయిలో రాజకీయంగా దేశ రాజకీయాల్లో నడిచే విధంగా ఉత్తరాంధ్ర స్థాయి నాయకులు ఇంకా ఎదగవలసి ఉన్నారండి. ఎందుకు లేరు, మన మన దాంట్లో కూడా సెంట్రల్ మినిస్టర్లు అయ్యారు, సెంట్రల్ మినిస్టర్ అయ్యారు, కానీ ముఖ్యమంత్రి అనేది ఒక పార్టీ యొక్క నాయకుల మీద నిలబడి వ్యవహారం కాబట్టి వాళ్ళే ముఖ్యమంత్రులు అవుతారు. మిగతా వాళ్ళందరూ కూడా మంచి పరిస్థితుల్లోకి వచ్చారని అనుకుంటున్నాను. మనకున్న ఉత్తరాంధ్ర జిల్లా నుంచి కూడా ఎంతోమంది మినిస్టర్లు అయ్యారు, ఈస్ట్ వెస్ట్ నుంచి కూడా అయ్యారండి. అదే మీదర్ కృష్ణా గుంటూరు జిల్లా నుంచి కూడా మరి కృష్ణా నుంచి ఎన్టీ రామారావు గారు ముఖ్యమంత్రి చేశారు. సో ఈ విధంగా ఉందండి. అంటే కాకపోతే పార్టీ పెట్టిన వాళ్ళకి ముందు ఎక్కువగా ఆ లీడర్షిప్ వస్తుంది కాబట్టి అటు జరుగుతుంది. ఎక్కువ కూడా అంటే ఒకప్పుడేమో జాతీయ పార్టీలకి ఎక్కువగా అవకాశం ఉండేది, ప్రియారిటీ ఉండేది, ఇప్పుడేమో ప్రాంతీయ పార్టీలు శాసిస్తున్నాయి. దీనికి కారణాలు ఏమంటారు? ప్రతి రాష్ట్రంలో వారి యొక్క లోకల్ అని ఒక ప్రజల్లో ఉన్న భావనల మీద ఏర్పడిన పార్టీలు కాబట్టి వారికి సంబంధించిన అనుబంధంగా మిగతా వాళ్ళందరూ కూడా ఎక్కువగా ఉంటారు. అది దానివల్ల కూడా కొంచెం మంచిదే. వాళ్ళ స్థానికమైన పరిస్థితులు కూడా వాళ్ళకి అవగాహన ఎక్కువగా ఉంటుంది. సో ఇప్పటికీ నార్త్ అండ్ సౌత్కి మనకి కొంచెం గ్యాప్ ఉంటుంది. ఆ గ్యాప్ను కూడా రాబోయే రోజుల్లో మన వాళ్ళందరూ కూడా కొంచెం అందరికీ ఏకమవడానికి ఎక్కువ పరిస్థితులు కల్పిస్తున్నాయి. అంటే దేశ రాజకీయాలు ఢిల్లీతో పాటు సౌత్ ఇండియాలో కూడా రెండో రాజధాని ఏర్పాటు చేయాలి అనుకొని కొంతమంది మేధావర్గం అనుకోవడం, దాన్ని మీరు ఏ విధంగా చూస్తారు? మంచిదండి, అది కూడా ఉంటే రేపు ఈ ఏదైతే మనం దేశ రాజకీయాల్లో కూడా మన సౌత్ ఇండియా నుంచి ఎక్కువ పార్టిసిపేషను జనాల్లో మంచి కలిసే వాతావరణం కూడా అనిపించవచ్చు. రెండు ఉండటం కూడా మంచిదే. రెండో రాజధాని అనేది రావటం అన్ని అర్హతలు మనకి హైదరాబాద్ కూడా ఉన్నాయని నా అభిప్రాయం. రాబోయే రోజుల్లో విశాఖపట్నం ప్రగతి ఏ విధంగా ఉంటే బాగుంటుంది, ఉంటుందని అనుకుంటున్నారు మీరు? ఆల్రెడీ ఇప్పుడు కొంచెం జనాలు బాగా ఎక్కువగా ఇటువైపు విశాఖపట్నం వైపు కూడా చూస్తున్నారండి. కొన్ని కొన్ని సౌకర్యాలు అవసరం, అవన్నీ కూడా కల్పించగలిగితే రాబోయే రోజుల్లోనే కాదు త్వరలోనే విశాఖపట్నానికి మంచి ఉన్నతమైన స్థానానికి ఎదగగలుగుతుందని నా అభిప్రాయం. ఈ మెట్రోపాలిటన్ సిటీకి ప్రత్యేకంగా రైల్వే జోన్ కోసం ఎప్పటి నుంచో మనం
రైల్వే జోన్ అనేది విశాఖపట్నానికి అవసరం అండి. ఎందుకంటే మన రాష్ట్రంలోనే విజయవాడ కేంద్రం అనేది ఒకటి, సౌత్ సెంట్రల్ రైల్వే ఉంది. విశాఖపట్నానికి ఇటు నుంచి ఎన్నో కాలాల నుంచి అది రావడానికి అవసరం అని చెప్పి చాలాసార్లు అనుకుంటున్నాం. దానికోసం చాలామంది పెద్దలు ప్రయత్నం చేస్తున్నారు. రైల్వే జోన్ అనేది విశాఖపట్నానికి చాలా ముఖ్యమైన పరిస్థితిలో ఉండటం కూడా చాలా అవసరం అండి. ఇప్పటివరకు భువనేశ్వర్ నుంచి అటు సైడ్ నుంచే దీని కార్యక్రమాలు జరుగుతున్నాయి. దానివల్ల చాలామంది పిల్లలకి ఇటు సైడ్ ఉద్యోగాల్లో రైల్వేలో అవన్నీ ఇవన్నీ లేకపోవటం కొంచెం ఇబ్బందికరమైన పరిస్థితి. అది రైల్వే జోన్ రావడం మంచిది. మెట్రో రైల్ ప్రాజెక్ట్ ఎంతవరకు వచ్చింది, అసలు వచ్చే అవకాశం ఉందంటారా? ఇదే రైట్ టైం అండి. సిటీ గ్రోత్ అవుతున్న టైంలో ముందే ఈ మెట్రో రైలు ఉండటం వల్ల రేపు ప్రజల్లో ఈ ఇబ్బందులు రాకుండా ఉంటే ట్రాఫిక్ కూడా నియంత్రించడానికి అవకాశం ఉంది. ఇప్పుడు విశాఖపట్నానికి కూడా మెట్రో రైలు చాలా అవసరం కూడానండి. ఇప్పుడున్న టూరిజం డెవలప్ అవ్వాలన్నా, కొంచెం ఎక్కువ మంది ఇక్కడ సైడ్ ఉపాధికి రావాలనుకున్నా చాలా అవసరం కూడా ఉంటుంది. రేపు రాబోయే రోజుల్లో ఈ ట్రాఫిక్ అది ఉపయోగపడుతుంది. రాష్ట్రవ్యాప్తంగా ఎంతోమందికి ఉపాధి అవకాశాలు కల్పించి ఒక మంచి మార్గదర్శకంగా ఉన్న ది లెజెండ్ రాజు గారు, ఫ్యూచర్లో పేదవారికి ఏమైనా ఎటువంటి సహాయ సహకారాలు అందించబోతున్నారు? ప్రత్యేకంగా అంటూ ఏం లేదండి, ఉన్నంతలో చేయగలుగుతున్నాం. భగవంతుడు నాకు అవకాశం ఇచ్చాడు కాబట్టి చేయగలుగుతున్నాను. నేను చిన్నప్పటి నుంచి కష్టపడి వచ్చాను. సో ఆ ఇబ్బందులు ఏంటో నాకు తెలుసు కాబట్టి ఆ ఇబ్బందులు ఉన్న నా దృష్టికి వచ్చినంత వరకు నేను చేయటం, ఎవరితోనైనా చేయించగలిగిన పరిస్థితులు ఉన్నప్పుడు వారితో చేయించడం జరుగుతుంది. మనకు ఉన్న దాంట్లో కొంత సహాయం చేయటం వల్ల మనకున్న ఎక్కువ మానసిక తృప్తి దానిలో నుంచి కలుగుతుంది, ఎటువంటి ఆనందాల కన్నా. సో అలా ఉండటంలో వాళ్ళ భవిష్యత్తు కూడా బాగుంటుందనే ఉద్దేశంతో ఒకరికొకరు సహాయం చేయడం చాలా అవసరం అండి. ప్రభుత్వాలు ఎప్పుడు కూడా రాజకీయంగా ఆర్థికంగా అలా ఎదగాలన్నా పబ్లిక్ని ప్రభుత్వ రంగ సంస్థలతో భాగస్వామ్యం చేస్తూ ప్రైవేట్ సంస్థలకి అంత ప్రియారిటీ ఇవ్వకుండా ఒక విద్యా సంస్థలో ప్రైవేట్ సంస్థలు విద్యా సంస్థలు ప్రభుత్వ రంగ విద్యా సంస్థలకి ఒక తేడా చూసినట్లయితే ప్రభుత్వ రంగ సంస్థల్లో ఉన్న ఫెసిలిటీస్ ప్రైవేట్ సంస్థల్లో లేకుండా ఉన్నట్లయితే అటు ప్రభుత్వం ఇటు ప్రజలు అందరూ అభివృద్ధి చెందడానికి రాబోయే తరాలకి మార్గదర్శకంగా ఉండడానికి అవకాశాలు ఉంటున్నాయని శివాజీ గారు అన్నారు. రాబోయే రోజుల్లో ఇంకా ప్రజలు ప్రభుత్వాలు నాయకులు మారి ఒక మంచి పరిపాలన అందించాలని కోరుకున్నాం. ఈ యొక్క విలువైన సమయాన్ని మనకి వచ్చి కేటాయించి ఒక మంచి విషయాల్ని మన ఛానల్ ద్వారా తెలియజేసినందుకు శివాజీ రాజు గారికి ప్రత్యేక ధన్యవాదాలు. జై శ్రీ.